హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి ఇండియా అండ్ ప్రెస్డ్ ద బెల్ ఐకాన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ నిమ్మగడ్డకు మళ్ళీ షాక్ ఇచ్చిన జగన్ సర్కార్ తర్వాత నిర్ణయం ఏంటో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘానికి జగన్ సర్కార్కు మధ్య వివాదం రోజురోజుకు ముదురుతోంది ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఎన్నికల సంఘం కసరత్తు కొనసాగిస్తూనే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి ఎన్నికల సన్నద్ధతపై కలెక్టర్లు జెడ్పీ సీఈఓలు పంచాయతీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని మరో లేఖ రాశారు మరో లేఖ రాశారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మళ్లీ లేఖ రాసినా స్పందించని సర్కారు తీరు రాష్ట్ర ఎన్నికల సంఘానికి షాక్గా మారింది ఇప్పటికే జరగవలసిన మీటింగ్ రద్దు కావడంతో మరోమారు సమావేశం నిర్వహించాలని నిర్ణయించిన రాష్ట్ర ఎన్నికల సంఘం జరగాల్సిన సమావేశానికి అధికారులు పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని సీఎస్కు రాసిన లేఖలో పేర్కొన్నారు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహణకు ఏర్పాట్లు కూడా చేశారు కానీ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొనేందుకు కలెక్టర్లు ఉన్నతాధికారులకు అనుమతి రాలేదు ఏపీ ప్రభుత్వం వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొనడం కోసం అనుమతి ఇవ్వకపోవడంతో వీడియో కాన్ఫరెన్స్ రద్దయింది కలెక్టర్లకు ప్రభుత్వం నుండి అనుమతి రాకపోవడంతో ఇతర కార్యక్రమాలకు హాజరయ్యారు దీంతో వీడియో కాన్ఫరెన్స్ కూడా రద్దు కావడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం తదుపరి కార్యాచరణ ఎలా ఉంటుందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహినిపై గవర్నర్కు ఫిర్యాదు చేశారు రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వ యంత్రాంగం సహకరించడం లేదని హైకోర్టు ఆదేశాలను సిఎస్ నీలం సాహ్ని ఉల్లంఘిస్తున్నారని ఆయన గవర్నర్కు చెప్పినట్లుగా సమాచారం అంతేకాదు ఇతర రాష్ట్రాలలో ఎన్నికల నిర్వహణ జరుగుతోందని ఏపీలో కరోనా కారణంగా ఏ ఒక్క కార్యకలాపాన్ని కూడా వాయిదా వేయలేదని స్కూళ్లు కూడా నడుస్తున్నాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఫిర్యాదు చేశారు ఎవరికి వారు పట్టు విడవకుండా నిర్ణయాలు తీసుకుంటున్న సమయంలో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ జరుగుతుందా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వ యంత్రాంగం సహకరించకపోతే ఏం చేయబోతున్నారు ప్రభుత్వం నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్ణయాలకు ఏ విధంగా బ్రేక్ వేయబోతున్నారు ఈ సహాయ నిరాకరణ ఇలాగే కొనసాగుతుందా గవర్నర్ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుంటారా లేదా మరోమారు కోర్టు మెట్లు ఎక్కుతారా అనేది ఏపీలో హాట్ టాపిక్గా మారింది ఇలాంటి సందర్భాలు గతంలో ఎప్పుడూ చోటు చేసుకునే కారణంగా స్థానిక ఎన్నికల నిర్వహణ ఏపీలో ఒక ప్రహసనంగా మారింది